తాజాంశాన్ని చూస్తున్నాం పాకిస్తాన్ రాజకీయాల్లో నెల రోజులుగా సాగుతున్న నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అక్కడి విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఆ దేశ జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారు విదేశీ శక్తుల కుట్ర నేపథ్యంలో జాతీయ భద్రతకు ముప్పు ఉన్నందున తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు అనంతరం జాతీయ అసెంబ్లీని ఏప్రిల్ 25 వరకు వాయిదా వేశారు ఆ వెంటనే పాక్ జాతీయ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఇమ్రాన్ అవిశ్వాస తీర్మానం విదేశీ కుట్రగా వివరించారు పాకిస్తాన్ను ఎవరు పాలించారో దేశ ప్రజలే నిర్ణయించుకుంటారని అన్నారు ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు